భారత ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ హాజరయ్యారు. అనంతరం ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపునిచ్చారని, అందుకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారి ఇంటి పేరుతో సహా వారి పేరు ఫోన్ నెంబర్ సేకరించాలని తెలిపారు. అనంతరం ఆయన్ను పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామిడి శ్రీనివాస్, నరసింహాచారి, మెరుపుల గంగాధర్, ఐలా మహేష్, బొంగాని అశోక్, సుంకపాక చక్రవర్తి, మెరుపుల సంగీత తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు పరిపాలన పూర్తయిన సందర్భం గతం సంవత్సరం పూర్తయింది. ఒక్కసారి ఈ దేశ ప్రజల్ని, గ్రామీణ వాతావరణ ప్రజల్ని వివరించుకోమని చెప్తా ఉన్నాము. అంటే ఆయన సాధించిన విజయాలను సామాన్య ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి మనం ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. 11వ తారీఖు నాడు 9 గంటలకు ఈ రాష్ట్రంలో ఉన్న 34,000 బూతులు, పోలింగ్ బూతులు జరగడం కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ సమీక్ష కోసం బోయినపల్లి మండలంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 44 బూతుల ద్వారా కూడా ఆయన చేసిన విజయాలు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ ప్రధానమంత్రి గారే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి మనం చేసిన అద్భుతమైన విజయాలను వారు లేఖ ద్వారా చూపించారు. మనం ఆయన స్వాహస్తాలతో సంతకంతో ప్రజలకు మనం చేరవేసిన బాధ్యత మన అందరికీ ఉంది. అంటే ఈ ప్రాజెక్టు పాదయాత్ర, ఎల్లంపల్లి ప్రాజెక్టు పాదయాత్ర మనం ఎల్లంపల్లి కాడ స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ దాకా పాదయాత్ర చేసినాం. ఆ పాదయాత్రలో మనం అందరం కూడా పాల్గొన్నాం. అప్పుడు ప్రారంభించిన దాన్ని పూర్తి చేసి దానికి రంగులు వేసుకుంటా ఉన్నాడు గులాబీ రంగు కదా. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 3 వారాలు అయిపోయింది. మీరు వచ్చిన తర్వాత దండుకొని దానికి రంగులు వేసుకుంటా ఉన్నాడు. మరి ఆయకట్ట పెరిగింది, ప్యాడీ పెరిగింది, తీసుకుంటామని చెప్పి ఎక్కడ కూడా దరిదారు ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఇంకా నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా కొనుగోలు ఇంకా 100% పూర్తి కాలేదు. మళ్ళీ వ్యవసాయం వాళ్ళ ఖరీఫ్ వచ్చింది. మరి వాళ్ళ ఫెయిల్యూర్స్ కూడా మన అందరూ ప్రజలకు చెప్పాలి. రేపు మరొకసారి కూడా ఎలక్షన్లకు టీఆర్ఎస్ ప్రత్యేకమైన కేవలం ఒక భారతీయ జనతా పార్టీ చేయాలి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నిబద్ధత ఏదవుతున్నదో నిజంగా కూడా టీఆర్ఎస్ నిండగడతాం. మనం టీఆర్ఎస్ ఏం చేయలేదు అని ధైర్యంగా చెప్తా ఉన్నాం. ప్రజలకు కూడా 11 నుంచి 17 జరిగే కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయడం కోరుతాము.